సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామంటే ప్యూర్ జార్జెట్ కలెక్షన్, కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సూపర్ కలెక్షన్ అండి, సూపర్ హిట్ అయింది ఈ కలెక్షన్ అయితే. రియల్లీ అండి సూపర్ గా ఉంటది. అండ్ కింద వచ్చేసి ఈ విధంగా మొత్తం ప్రింట్స్ తో డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇలాంటివి మీకు ఫోటో చూసి వాటికైతే సూపర్ గా ఉంటుంది చూసేయండి. సో బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా అయితే వచ్చేసింది చూడండి. ఫోటోషూట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. లైనింగ్ కూడా ఫుల్ లైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. గేర్ అయితే చాలా పెద్దగా వస్తుంది. అండ్ దీనికి స్లీవ్స్ కూడా చూడండి, ఈ విధంగా అయితే బుట్ట చేతులు అయితే వచ్చేసాయి అనమాట. పర్ఫాన్స్ అయితే వస్తాయి. సో ఇలా బ్లూ కలర్ అండి. దీంట్లో మీకు M2XL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. M2XL సో ఇది కూడా బ్లూ కలర్ అండి. కింద మీకు డిజైన్ మారుతుంది, సారీ కలర్ మారుతుంది అనమాట. చూసేయండి ఈ కలర్ అయితే వస్తుంది అనమాట. సేమ్ బ్లూ కలర్, కింద కలర్ కాంబినేషన్ మారుతుంది. సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది. ఎల్లో కూడా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ డ్రెస్ అయితే లుక్ చాలా చాలా బాగుంది అనమాట. చాలా బాగా హిట్ మోడల్ ఇది. బ్లూ అండి, డార్క్ బ్లూ కలర్ వస్తుంది. కొంచెం లైటిష్ గా పడుతుంది, అంత లైట్ కాదు, డార్క్ బ్లూ వస్తుంది. బ్యాక్ సో నెక్స్ట్ చూసేద్దాం. చాలా సింపుల్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. ప్యూర్ జార్జెట్ కలెక్షన్ ఇది కూడా. కస్టమైజ్ లాంగ్ టాప్ అయితే వస్తుంది అనమాట. సో పింక్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ పింక్ కలర్ లో వస్తుంది. సో ఇట్లా వస్తుంది అనమాట. కస్టమైజ్డ్ ఏవైనా సరే మనం ఫుల్ గేరా పెట్టిస్తాం, మనం స్టిచ్చింగ్ చేయించినవే కదా. సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు స్మాల్ సారీ M2XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎల్బో స్లీవ్స్ వస్తాయి. సో నెక్స్ట్ చూద్దాం, ప్యూర్ జార్జెట్ కలెక్షన్, కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్ అనమాట. చూసేయండి ఎల్లో ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి వంకాయ కలర్ అన్నారు కదా, ఆ కలర్ అనమాట. ఫుల్ షేప్ పడుతుంది, వంకాయ కలర్ అయితే వస్తుంది. చూసేయండి అండ్ బ్యాక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఒక పాట్ నెక్ ఇవ్వడం జరిగింది. ఇలా గుట్ట చేతులు అయితే వచ్చేసాయి చూడండి. ఈ విధంగా గుట్ట చేతులు అయితే వస్తాయి. ఇలా లైనింగ్ ఉంటుంది, ఫుల్ గేరా వస్తుందండి, లైట్ వస్తుంది. M2XL సైజ్ అండి, M2XL సైజ్. టూ కలర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూడండి. టోటల్ గా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. పింక్ కలర్ వస్తుంది. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి. కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇవి మన దగ్గర స్టిచ్చింగ్ చేసిన కలెక్షన్ అండి. సూపర్ గా ఉంటుంది, చాలా డిమాండెడ్ ఐటమ్ అనమాట. చూసేయండి. సో దీనికి వచ్చేసి పఫాన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఈ విధంగా పఫాన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ సో గేరా కూడా చాలా పెద్దగా వస్తుందండి. చూసేయండి ఈ విధంగా ఫుల్ బార్డర్ లుక్ అయితే సూపర్ గా ఉంటుంది. డాల్స్ డిజైన్ తో అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ అనే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీకు స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ లోపల కూడా మేము 1 ఇంచ్ ఖర్చు కూడా ఉంటుంది అనమాట. చూసేయండి ఓన్లీ సింగిల్ కలర్ సైజెస్ ఉంటాయండి. స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి. సో ఇదైతే నేను చూపించేది 44 సైజ్ అండి. 44 సైజ్ స్టిచ్చింగ్ చేసి ఉంటుంది, లోపల ఖర్చు కూడా ఉంటుంది. హ్యాండ్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి. ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుంది. కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు, ఆఫర్ ప్రైస్ అయితే పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ చూసేద్దాం సార్, ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ అండి. డిజైన్ మారుతుంది అనమాట. చూసేయండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉందండి. ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఇట్లాగా, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ పటోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బ్యాక్ వచ్చేసి ఇట్లా నెక్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. బాందిని స్టైల్లో వస్తుందండి, గ్రీన్ కలర్ రెడ్ అండ్ గ్రీన్, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ చూసేయండి. సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట, డిజైన్ మారుతుంది. ఈ విధంగా అయితే వస్తుంది, వైన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. వైన్ అండ్ పింక్ ఎల్బో స్లీవ్స్ వస్తాయి. సేమ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎల్ సైజ్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ చూడండి, పైతాని డిజైన్ వస్తుందండి. కింద వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ పింక్. ఎల్బో స్లీవ్స్ అయితే వస్తాయి.
సో ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ చూసేయండి, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మీకు సైజెస్ వచ్చేసి ఎం టు ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి, ఎం టు ఎక్సెల్. ఇది బ్యాక్ అండి, ఫ్రంట్.